టీవీ నెక్స్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రాశి ఫలితాలు మేష రాశి ఆగస్టు నెల ఫలితాలు పరిస్థితులు వ్యతిరేకించినా భయపడాల్సిందేమీ లేదు త్వరలోనే అనుకూలమైన ఫలితాలుంటాయి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి జరిగే మార్పుల్ని అర్థం చేసుకుంటూ నిర్ణయాలు చెయ్యాలి పనులు నిర్వహించాలి నెల రెండవ వారం వరకు తొందర మరియు ఉద్రేక ప్రవర్తన చెయ్యాలి ఇతరుల్ని ఇంట్లో వారి విషయాల్ని శ్రద్ధగా ఓర్పుతో నిర్వహించాలి కొన్ని విషయాలు కన్ఫ్యూషన్ చేస్తాయి గాయత్రీదేవి మరియు దుర్గాదేవి భక్తి ఆరాధనలు ఎంతో మేలు చెయ్యును పెద్ద మొత్తంలో ఖర్చుల విషయాలు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయాలి ఆరోగ్య విషయంలో ఊహించని ఇబ్బందులు రావచ్చు మరి భయపడాల్సిందేమీ లేదు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి మీ తల్లి తండ్రి వారి సహాయము బాగుంటుంది మీ పనులు మీరే సొంతంగా నిర్వహించుకోవాలి ఎవరిని అతిగా నమ్మకూడదు ఈ నెల రెండవ వారం వరకు కొన్ని పనులు వాయిదా వేసినా నష్టం ఉండదు ఓవరాల్గా బాగుంటుంది కొందరితో అనుబంధాలు మర్చిపోలేరు జాబ్ ఇంటర్వ్యూస్ రాబడి విషయాల గురించి బాగా ప్లాన్ చేయాలి పూజించాల్సింది దుర్గాదేవిని లక్కీ నెంబర్స్ త్రీ అండ్ టూ ఫేవర్ కలర్ ఎల్లో ప్లానిటరీ పొజిషన్స్ గ్రహస్థితి ఆగస్టు నెల ఫలితాలు రవి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది ఈ నెల పన్నెండు రోజుల పాటు అయోమయ స్థితి గతులు కనిపిస్తాయి ఆ తర్వాత అనుకూలంగా ఉంటుంది సింహరాశి మకర రాశి వారు పనుల్లో కన్ఫ్యూజన్ గొడవలు రాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి వృత్తి వ్యాపార విషయాలు శ్రద్ధగా నిర్వహించాలి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లేకుండా చూసుకోవాలి పార్ట్నర్షిప్ బిజినెస్ మ్యాటర్స్ ఇంట్లో వారికి సంబంధించిన విషయాల్లో మరియు రవికి సంబంధించిన జన్మ నక్షత్రం వారికి కూడా ఈ ఫలితాలు అనుభవాలు ఉంటాయి ఓవరాల్గా ఈ నెల రెండవ వారం నుంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చెయ్యాలి సూర్యుణ్ణి శ్రద్ధగా స్మరిస్తూ ప్రతి ఆదివారం శివుడికి లింగాభిషేకం చేయాలి గురు ఈ ఆగస్టు నెల ధనస్సు మరియు మీన రాశి వారికి ఈ నెల మొదటి పది రోజులు సాధారణంగా ఫలితాలు ఉన్నప్పటికీ తరువాత అద్భుతంగా ఫలితాలుంటాయి గురు దశ నడిచే వారికి శుభ ఇస్తాడు ఆరోగ్య ఆర్థిక మరియు ఇతరులతో సంబంధాల్లో ఫలితాలు బాగుంటాయి మారే పరిస్థితులని అర్థం చేసుకొని నిర్ణయాలు చేయాలి పనులు నిర్ణయించుకోవాలి ఈ మంచి చెడు ఫలితాలు గురుకి సంబంధించిన నక్షత్రాల వారికి కూడా ఉంటాయి ముఖ్యంగా చేయాల్సింది దుర్గాదేవికి సంబంధించిన భక్తి గీతాలు శ్రద్ధగా వినాలి రహస్య శత్రువుల విషయం మర్చిపోకూడదు మీ ఇంట్లో వారు మీ ఇంటికి సంబంధించిన విషయాలు సెన్సిటివ్ గా ఉంటాయి ఏ విషయాన్ని అతిగా నమ్మకూడదు మరియు ఊహించుకోవడం లాంటి విషయాల్లో మోసపోయే అవకాశాలుంటాయి సమస్యలు కూడా ఉంటాయి శని ఫలితాలు ఎలా ఉంటాయంటే మకర మీన మరియు మేష రాశి వారు ఈ ఆగస్టు మొదటి వారం పది రోజుల కాలాన్ని మర్చిపోయి రొటీన్ లైఫ్ కి అలవాటు పడాలి త్వరలోనే ఈ రాశుల వారికి అనుకూలమైన యోగకరమైన మార్పులతో కూడిన ఫలితాలుంటాయి శనికి సంబంధించిన జన్మ నక్షత్రాల వారికి ఈ ఫలితాలుంటాయి జాగ్రత్త పడాలి ఆలోచన పొరపాట్లు గొడవలు రుణ ఆరోగ్యము మొదలైన వ్యవహారాలు శ్రద్ధగా ప్లాన్ చేయాలి మార్పుల్ని అర్థం చేసుకోవాలి ప్రయత్నాలు వాయిదా వేయాలి ముఖ్యంగా వ్యాపారాలు వాయిదా వేయాలి బంధువులు వాహనాల విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి శని మంగళవారాలు లింగాష్టకముని శ్రద్ధగా వింటే ఎంతో మేలు జరుగుతుంది కుజ గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృచ్చిక రాశి మేషరాశి మరియు మిథున రాశి వారికి ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ సొంత వారితో ఇంకా మీ సొంత పనుల్లో ఇతరులతో మీకు సంబంధించిన విషయాల్లో శ్రద్ధ వహించకుంటే పరిస్థితులు మారిపోతాయి ముఖ్యంగా కొన్ని పరిస్థితులు బాగా కన్ఫ్యూజన్ చేస్తాయి శత్రుత్వాలు ఆర్గ్యుమెంట్స్ మ్యాటర్స్లో ఈ ఆగస్టు నెల మొదటి పది రోజుల కాలం జాగ్రత్త గాయత్రి మరియు దుర్గాదేవి ఆరాధన స్మరణ శ్రద్ధగా చేయాలి కుజ గ్రహానికి సంబంధించిన జన్మ నక్షత్రాల వారికి ఈ పరిస్థితులు మరియు ప్రయత్నాలు తప్పవు త్వరలోనే మంచి ఫలితాలుంటాయి మంచి మార్పులు కనిపిస్తాయి శుక్రరాహు గ్రహాలకి సంబంధించిన వారి సొంత జన్మ నక్షత్రం వారు మిథున రాశి వారికి సంబంధించినంత వరకు ఈ ఆగస్టు నెల ఫలితాలు బాగున్నప్పటికీ హెల్త్ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు శ్రద్ధ వహించాలి అనుకోకుండా మోసపోయే పరిస్థితులు ఉంటాయి శుక్రగ్రహానికి సంబంధించిన జన్మ నక్షత్రం వారికి మరియు వృషభ వారు భయాలు ఆర్థిక విషయాల్లో మరియు హెల్త్ కి సంబంధించిన డిస్టర్బెన్స్ ఉంటాయి కొన్ని ముఖ్యమైన పనులు తాత్కాలికంగా వాయిదా వేయాలి చేసిన ఉద్యోగంలో మార్పులు చేయకూడదు ఊహలు మాని వాస్తవంగా ఆలోచించాలి ఈ నెల మొదటి రెండు వారాలు నార్మల్గా రొటీన్ గా పరిస్థితులు ఉంటాయి దేవిని స్మరిస్తూ గాయత్రిదేవి మంత్రాన్ని రోజు శ్రద్ధగా వినాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా టీవీ నెక్స్ట్ డివోషనల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి